అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య నీ సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయి, నేను చూశాను. అండ్ దట్ వాజ్ దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్ సూపర్‌హిట్ వచ్చింది ఫిల్మ్కి. థ్యాంక్ యూ సార్. అండ్ టుడే అమెజాన్ లో కూడా మంచి టాప్ ట్రెండింగ్. ఎస్ సార్, ఇట్ ఈస్ ట్రెండింగ్. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ సెండింగ్ మీ మెసేజెస్ డే టు డే. అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఓహో ఇప్పుడు సినిమా ఇట్లా నడుస్తుంది, ఇదంటే ఒక పల్స్ అక్కడి నుంచి తెలుస్తుంది. టుడే ఇన్స్టాగ్రామ్ హాస్ బికమ్ వన్ థింగ్ టు నో హౌ ద మూవీ ఇస్ రన్నింగ్ అండ్ పైగా ఇప్పుడు ఓటీటీ అనే దానికి ఒక చిన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, దే కెన్ సీ ది ఫిల్మ్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్. రైట్. మళ్ళీ ఎప్పుడో కూర్చుని సరదాగా ఇవాళ చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు. థియేటర్స్ అట్లా కాదు కదా, ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు. అది మిస్ అయితే మిస్ అయిపోయినట్టే, మిస్ అయినట్టే. అది అంత పెద్ద హిట్ సినిమా. ఇప్పుడు నీ సినిమాకి అదే జరిగింది. నా సినిమాకి ఐ థింక్ ఒక 7 డేస్ లో ఒక 4 డేస్ బాగా ఆడింది, ఇంకొక 3 డేస్ కూడా బాగా ఆడింటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. యా, బట్ యాజ్ యు సెడ్ అమెజాన్ బాట్ ఇట్ అండ్ నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్. ఐ థింక్ Feb 23rd రిలీజ్ అయింది సార్. దట్ వాజ్ ఆల్సో వన్ రాంగ్ డేట్ టు రిలీజ్ ఏమో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఈ 10th క్లాస్ వాళ్ళు కొద్దిగా బిజీగా ఉండడము. ఐ వెంట్ టు కపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు ప్రమోట్. అప్పుడు వాళ్ళు చెప్పారు మండే రోజు మాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉందని. అనుకున్న చచ్చేంద్ర ఇది, ఎందుకంటే వి వర్ వెయిటింగ్ సార్ ఓవర్ లాస్ట్ 6 to 7 months టు రిలీజ్ ద ఫిల్మ్. మా సినిమా 2023 లో రెడీ అయిపోయింది. ఓన్లీ బికాస్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల, అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఆగి ఇంకా వి కేమ్ టు Feb 23rd. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆహా, లేదు లేదు, సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాంటెంట్. సి నేను ఇది ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనుకోండి, నేను ఎవరితోటైనా వేయచ్చు ఆ సినిమా, ఇట్ విల్ స్టిల్ వర్క్. ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజటిల్లు. ఇప్పుడు డీజటిల్లు ఎట్లయితే టూ వాళ్ళు అప్పటికి డీజటిల్లు వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే. ఇక్కడ వాజ్ అ కమింగ్ సెప్టెంబర్ రాలేదు, అక్టోబర్ రాలేదు. మేము ఓన్లీ ఆ చేయడం ఏంటంటే ఓకే ఈ డేట్ డీజటిల్లు ఎప్పుడు వస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. డీజటిల్లు ఓకే ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడుంది, ఈ సినిమా ఎప్పుడుంది, పెద్ద హీరోల సినిమాలు అవి ఉన్నాయి, ఇలా మాట్లాడుకుని వెళ్ళడం. సో ఒక ఇది కొట్టేసుంటే ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకు ఉండి దాని సీక్వెల్ వస్తుందంటే దెన్ ఇట్ వుడ్ బీ అ లిటిల్ ఈజీ. ఈజీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తుంది ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి. అదే మంచి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ సా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజీ టిల్లు 2. ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను ప్రతి మాటకి నవ్వించారు, నవ్వించారు, నవ్వించడానికే మాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి నవ్వించడానికే అన్నట్టుగా. అవును, సీన్ కూడా అలాగే రాశారు వాళ్ళు. ట్రూ దట్. అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ వర్క్డ్ వెరీ హార్డ్, అది తెలుస్తుంది. ఆన్ స్క్రీన్ దేర్ ఇంటెంట్ వాజ్ వెరీ క్లియర్. ఐ థింక్ ద రైటర్స్ హావ్ ఆల్సో డన్ అ గ్రేట్ జాబ్ ఫర్ డిజిటల్. ఐ థింక్ నౌ యూ షుడ్ టాక్ అబౌట్ మస్ట్ షేడ్స్ ఉన్నారు. బట్ మస్ట్ షేడ్స్ ఉన్నారు ఆల్సో. నాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ రియలీ లవ్ ద వే దట్ ఇట్ వాజ్ రిటన్. నేను ఇది ఎవరైనా చేయొచ్చే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకే నేను వదిలిపెట్టలేదు. లేకపోతే దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. నాకు అప్పటి నుంచి ఏది మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పటి నుంచి ఐ వాజ్ గెటింగ్ స్క్రిప్ట్స్ యాజ్ ఎ లీడ్ రోల్. రామ్ కామ్, కామెడీ ఇట్లాంటివి వచ్చేవి, స్ట్రైట్ కామెడీస్. నాకు కొంచెం స్టోరీ తోటి అంత సాటిస్ఫైడ్ లేక ఐ డింట్ పికప్ ఎనీథింగ్. అండ్ నాకు ఒకటి ఏంటంటే బికాస్ ఐ డిడ్ ఇనఫ్ థియేటర్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్టింగ్ ఇస్ స్టిల్ యాక్టింగ్ వెదర్ యువర్ మెయిన్ లీడ్ రోల్ లో కానివ్వండి, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా యువర్ స్టిల్ అన్ యాక్టర్. మేబీ మీడియా అంత ముగ్గు చూపించకపోవచ్చు, మనకి సినిమా అనగానే హీరో హీరోయిన్ లేకపోతే విలన్ మ్యాక్సిమం, డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఈ లాస్ట్ 10-15 ఇయర్స్ దానికంటే ముందు వరకు అయితే ఓన్లీ హీరో హీరో హీరోయిన్ అంటే డైరెక్టర్స్ ఉండేది అనుకో, లేకపోలేదు. ఎందుకంటే
అప్పుడు ఉన్న జనరేషన్ డైరెక్టర్స్ లో రాఘవేంద్ర గారు వాళ్ళంతా దే డిమాండెడ్ యువర్ అటెన్షన్. దే వేర్ లైక్ వాళ్ళు ఎలా ఉండారు అంటే మీరు యూ కుడెంట్ మిస్ దెమ్ దట్ దే ఆర్ దట్ క్యాలిబర్ డైరెక్టర్స్. ఎస్ ఆబ్వియస్లీ నాట్ టుడేస్ టైమ్ లో మనకు సోషల్ మీడియా ఉంది, దేర్ ఆర్ టూ మెనీ ఇట్లాంటి వెబ్సైట్స్ ఎవ్రీథింగ్, ఎనీబడీ కెన్ గో టు ఎనీబడీ దట్ డే లైక్ అండ్ టేక్ అన్ ఇంటర్వ్యూ. ఆ టైంలో అలా లేకుండింది కదా, మీదే సామ్రాజ్యం అంతా న్యూస్ పేపర్సే. సో దే డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యూ గైస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అది నిజమే. అది లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒక చిరంజీవి గారి సినిమాలో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఇంకెందుకు ఎవరి గురించి అని ఎందుకు మాట్లాడాలి? అసలు మాట్లాడితే మాత్రం రాస్తే మాత్రం ఎవడని చదువుతాడా? అది సో వెన్ యూఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఆ ఎరాలో వచ్చిన లైక్ ఒక కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, దే ఆర్ ఫ్రమ్ దట్ జనరేషన్ కదా. అన్ని సినిమాలు చేసి దే డిమాండెడ్ యువర్ అటెన్షన్. దే మేడ్ ద మీడియా, దే మేడ్ ద పీపుల్ టు లుక్ ఎట్ దెమ్ అండ్ నాట్ మిస్ దెమ్. ఇవాళ ఒక చిరంజీవి గారి సినిమా అంటే విలన్ కోట శ్రీనివాసరావు గారు గ్రేట్, ఇది బాగుందే అన్న దీనిలోకి వెళ్ళారు. ఒక అమరీష్ పూరి గారు వావ్, ఒక మన పరేష్ రావల్ గారు కంటే ఈయన రావు రమేష్ గారు కాదు, వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావు గారు వాజ్ ద మెయిన్ విలన్ కదా చాలా సినిమాల్లో, ఆయన సినిమాల్లో అప్పుడంతా. సో దే ఆల్ డిమాండెడ్ యువర్ అటెన్షన్. అవును, ఇఫ్ దే వర్ నాట్ తప్పనిసరిగా అయిపోయింది. అది వాళ్ళ గురించి రాయాలి, వాళ్ళ గురించి చెప్పాలి అన్నంత ప్రామినెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు. లేకపోతే మీడియాకి న్యాయం జరగదు వాళ్ళ గురించి రాయకపోతే. దట్స్ కరెక్ట్, రియల్లీ కరెక్ట్. బట్ ఇందాక నువ్వు అన్న మాటలో ఒక చిన్న స్టేట్మెంట్ ఫీలింగ్ దొరికింది. ఏంటి అది అంటే, నేను నార్మల్ గా నేను అలాంటి కథ చేసి ఉండేవాడిని కాదు అని చెప్పి. అవును, అంటే ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఆ స్టోరీ వచ్చి అట్లానే నేను అయ్యోలేక్ అరే ఇది ఏదో బాగుందే ఇది అంటే, ఇది ఇప్పుడు సంబడి విల్ లైక్ దిస్ స్టోరీ డెఫినెట్లీ. ఇది ఇప్పుడు మనం చేయకపోయినా కూడా ఐ థింక్ సంబడి విల్ సే యెస్ టు దిస్ ఫిలిం అండ్ దే విల్ డూ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ మైల్ స్టోన్ ఇన్ దేర్ కరియర్ ఇది చేస్తే. అంటే ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అసలు ఏమి తీసి పెట్టలేము ఈ సినిమాకి, ఇది బాగాలేదు అనే బాగాలేదు అని అనడానికి లేదు. ద మోస్ట్ నెగటివ్ కామెంట్ నేను ఐ థాట్ ఐ వుడ్ హియర్ విచ్ ఐ నెవర్ హర్డ్ ఓన్లీ. నేను మొత్తం మా సినిమా మార్కెటింగ్ అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నిట్లో అంటున్నా, ఎవరన్నా మినిమం అన్నారు అంటే దీనికి లీస్ట్ కామెంట్ ఏదన్నా వచ్చింది అంటే ఇంకా దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి అంటే ఆ వన్ టైం వాచ్రా అని అంటారేమో అని నేను అనుకున్నా. నేను ఇప్పటికీ అట్లాంటి కామెంట్ నేను వినలేదు సినిమా గురించి. దే ఆల్ సెడ్ దిస్ ఇస్ అ లవ్లీ ఫిల్మ్. ఎందుకు నేను లేటెస్ట్ గా చూసే కదా, లేటెస్ట్ గా చూసే. ఇప్పుడు ఎక్కడ కూడా సినిమా నేను ఇంకో 5 మినిట్స్ లో సినిమా అయిపోతుందని మై సన్ వాస్ టెల్లింగ్ మీ. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. అయిపోయింది సినిమా అప్పుడే అనిపించింది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 2 గంటల 20 నిమిషాలు కానీ అది చాలా స్పీడ్ గా అయిపోయినట్టుగా, ఎక్కడ లాగ్ లేకుండా. సార్ ఈ సినిమా ఒకసారి ఫినిష్ అయిన తర్వాత, బికాస్ ద డైరెక్టర్ ఇస్ న్యూ, ఇందులో చాలా మంది టెక్నీషియన్స్ ఆర్ న్యూ. డైరెక్టర్ డెబ్యూటెంట్, మా మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్, మా డిఓపి డెబ్యూటెంట్. అయ్యో బాబు, డిఓపి ఇస్ సిద్ధార్థ్. ఆయన పిసి శ్రీరామ్ సార్ గారు పనిచేశారు బాగా. హీస్ సో గుడ్ విత్ హిస్ వర్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో. షార్ట్ చూడు, నువ్వు లోపల కూర్చుంటే నీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి ఎవరు వచ్చారు రా అన్నప్పుడు ఆ లైటింగ్, థరోలీ ఇంప్రెస్డ్. ఎంత బాగుందో లైటింగ్ ఆ షార్ట్ అనుకున్నాను. వెనకాల పోస్టర్ చిరంజీవి గారు చూసారా? మా అందరికి చాలా ఫేవరెట్ కంపోజిషన్ అది. అంటే ఇంట్లో వీడు పెయింటర్ కాబట్టి వీడు కొన్ని పెయింటింగ్ వేసి ఉంటాడు వీడు అని అనుకునేటట్టు పెయింటింగ్స్ పెట్టామన్నమాట ఇంట్లో. అట్మాస్ఫియర్ అందులో వీడు ఎస్పెషల్లీ సాడ్ గా ఇట్లా కూర్చొని, ఇప్పుడు ఆ షాప్ నుంచి బయటపడతాడు కదా, దొబ్బేస్తారు కదా, ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ సాడ్ పాట అప్పుడు
మీరు ఒక ఫ్రేమ్ లో వీడు బెడ్రూమ్ లో కూర్చొని ఉంటే వెనకాల చిరంజీవి గారు ఇట్లా చూస్తుంటారు. ఆ ఇది మాకు అది ఎంత నచ్చిందో, యువర్ లైక్ తీసేటప్పుడు మేము అనుకున్నాం ఏ దిస్ విల్ బి గుడ్ అని, బట్ ఎవ్రీ టైమ్ దట్ థింగ్ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా క్యారెక్టర్ ఆయన తట్టి లేపుతున్నట్టు. ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బీ